children, how are you all? I hope all are fine. Dear children, ee roju 4th class students ki desham bhakti poem gurinchi ante ekayani gurinchi nenu meeku ee roju explain chestanu. Gurujad Apparao garu mee andariki telusa children, telusa kada ayana gurinchi ayana yokka rachana గేయ రచన ఏంటి అంటే దేశంను ప్రేమించమన్న ఈ పోయం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఓకే చిల్డ్రన్, ఈరోజు ఆయన రచనలోని గేయ రచనలోని ఒక పోయం నేను మీకు ఈరోజు పరిచయం చేస్తాను. సి చిల్డ్రన్, గురుజాడ అప్పారావు గారు దేశభక్తి గేయాలిది. ఓకేనా, గురుజాడ అప్పారావు గారు రచించిన రచనల్లో మనకి ఈ దేశభక్తి పోయం ఒకటి ఉంది చూడండి. దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న ఒట్టి మాటలు కట్టి పెట్టొయ్ గట్టి మేల్ తల పెట్టవోయ్. చూసారా చిల్డ్రన్, దేశమును ప్రేమించమన్న అంటే దేశాన్ని ప్రేమించమని చెప్తున్నారు. మంచి అన్నది పెంచుమన్న, మంచిదనాన్ని కూడా మనం పెంచుకోవాలి. ఒట్టి మాటలు కట్టి పెట్టాయి, మాటలు చెప్పడం కాదు అవన్నీ కూడా కట్టి పెట్టు, గట్టి మేల్ తల పెట్టవోయ్, అనుకున్నది సాధించాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్, పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటుపడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్. చూడండి, పాడి పంటలు పొంగి పొరలే, పాడి పంటలు అంటే పచ్చని పంట పొలాలు పొంగి పొరలుతాయి అని దీని అర్థం. దారిలో నువ్వు పాటుపడవోయ్ అంటే మనం ఈ పాడి పంటలు పొంగి పొరలాలంటే మనం ఏం చేయాలి, కష్టపడి మనం పని చేయాలి. అంటే పని చేస్తేనే కదా ఇలా ఉండేది, పొంగి పొరలేది అది దీని ఉద్దేశం. తిండి కలిగితే కండ కలదే అంటే తిండి తింటేనే కదా కండ కలిగేది, అంటే ఈ పాడి పంటల వల్లే కదా మనకి తిండి అనేది వచ్చేది. అది కండ కావాడేను మనిషి అంటే మనం కష్టపడి పనిచేసి తిండి తింటేనే మనకి కండలు అనేవి వస్తాయి. ఈ కండ ఉంటేనే కదా మనిషి అని తెలిసేది, అదే ఏమి తినకుండా ఉండలేము కదా. అందుకనే కష్టపడి పనిచేసి మనం మంచిగా తిని మనిషిగా మనం ఉండాలి అని దీని అర్థం. ఈశూరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునే. ఈశూరోమని అంటే నీరసంగా ఉంటే మనం ఎలా ఉంటుంది, దేశమే గతి బాగుపడునే అంటే మనం ఏమీ పట్టించుకోకుండా చూడకుండా కష్టపడకుండా సోమరిపోతుల్లాగా ఉంటే మన దేశం ఎలా బాగుపడుతుంది అని దీని అర్థం. జల్దుకుని కళ్ళలెల్లా నేర్చుకు దేశ సరుకులు నింపబోయ్, ఈశూరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, జల్దుకుని కళ్ళలెల్లా నేర్చుకు దేశ సరుకులు నింపబోయ్. చూడండి, ఈశూరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, జల్దుకుని కళ్ళలెల్లా నేర్చుకు అంటే మనం ప్రతిదీ కూడా అన్ని కళలు కూడా మనం పనులు కూడా నేర్చుకుని చేయాలి. దేశ సరుకులు నింపబోయ్ అంటే మన దేశంలోని అన్ని పనులు నేర్చుకుని మన దేశాభివృద్ధికి తోడ్పడడానికి అంటే కృషి చేయాలి, నీ వంతు కృషిని చేయాలి అని దీని అర్థం. అన్ని దేశాలు క్రమ్మ వలనోయ్, దేశ సరుకుల నమ్మ వలనోయ్, డబ్బు తేలే నట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయ్. అన్ని దేశాలకు కూడా మన దేశంలోని అన్ని సరుకులను అమ్మాలి అని దీని అర్థం. దేశ సరుకులు నమ్మ వలనోయ్ అంటే దేశ సరుకులు, మన దేశ సరుకులు మనమే నమ్మపోతే ఎలాగా అదనమాట. డబ్బు తేలే నట్టి నరులకు అంటే మనం కష్టపడి ఏదైనా సరే చేస్తే దానికి తగినట్టుగానే మనకి డబ్బులు అనేవి వస్తాయి. కీర్తి సంపద లబ్బవోయ్, కీర్తి సంపదలు కూడా అంతే కదా, మనం కష్టపడి పనిచేసి అన్నీ చక్కగా చేసుకుంటేనే కదా మనకి కీర్తి సంపదలు కూడా వస్తాయి. అదే ఈ పోయం యొక్క ఉద్దేశం. ఓకే చిల్డ్రన్, ఈరోజు మీరు ఈ 4 పోయమ్స్ని చదివి చక్కగా నేర్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ ఈ పోయమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి వచ్చేసేయాలి. ఓకే చిల్డ్రన్.